దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. గొప్ప వాత్సల్యముతో మిమ్మును సమకూర్చెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, మనందరి విమోచకుడకు యెహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల తన నిత్యమైన కృపను చూపుచున్నారు. తండ్రి తాను ప్రేమించు తన పిల్లలను గద్దించి శిక్షించి సరిచేయు రీతిగా మన ప్రభువు మన పాప దోష అతిక్రమ క్రియలను బట్టి నిమిష మాత్రమే మనలను విడిచిపెట్టారు గాని మన ఎడల ఆయనకున్న మహోన్నతమైన కృపను బట్టి కోపించుచునే ఆయన గొప్ప వాత్సల్యమును మన ఎడల చూపుచున్నారు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప మనలను విడిచిపోదు. సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోనివ్వరు. ఆయన మన పక్షమునందుండి చెదరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగుచేసి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి నలిగిన హృదయములను బలపరచి చెదరిన గుండెకు బాసటగా నిలిచి మన ప్రయాసమును మన భారమును తొలగించి చెరలోనున్న మనలను విమోచించి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు దయచేసి మనము జీవించునంత కాలము ఆయన కృపను ఆయన కనికరమును మనకు అనుగ్రహిస్తారు. వాత్సల్యపూర్ణుడగు యెహోవా మన ఎడల ఆయన మంచితనమంతటిని ఆయన కనికరమును చూపించాలంటే మొదటిగా పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి విరోధముగా మనము చేసిన అతిక్రమ క్రియలన్నిటినీ తొలగించుకుని పశ్చాత్తాప హృదయముతోనూ కన్నీటి ప్రార్థన చేయుచు మనఃపూర్వకముగా తిరిగి ఆయన యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మన పాపములను క్షమించి మనపై తన గొప్ప వాత్సల్యమును చూపుతారు. భక్తురాలైన నయోమి యూదా దేశపు బెత్లెహేమును విడిచి మోయాబును ఆశ్రయించి తనకు కలిగిన సమస్తమును కోల్పోయి రిక్తురాలిగా మిగిలిపోయినప్పుడు పశ్చాత్తాపముతో తిరిగి బెత్లెహేమునకు వచ్చినప్పుడు యెహోవా ఆమెను కనికరించి తన గొప్ప వాత్సల్యముతో నయోమిని సమకూర్చారు. రెండవదిగా సహనముతో యెహోవా దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలి. మన పట్ల ఆయన కార్యము నెరవేర్చు వరకు ఓపిక పట్టాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరును సిగ్గునొందరు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప వాత్సల్యముతో మమ్మను సమకూర్చెదనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.